केयूराणि भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्। ॐ श्री गुरुभ्यो नमः। दयाभक्ति प्रसार माध्यम द्वारा संस्कृत भाषा अध्ययन कार्यक्रमाय सर्वेभ्यः संदर्शक महाशयेभ्यः शुभस्वागतम्। मुनित्रयं नमस्कृत्य अनन्तरं महाकवि कालिदास कृत रघुवंश महाकाव्ये षष्ठसर्गे पञ्चषष्टितम श्लोकस्य तथैव षट्षष्टितम श्लोकस्य अध्ययनं करवामहे। पाणिनिं सूत्रकारं च भाष्यकारं पतञ्जलिं वाक्यकारं वररुचिं प्रणतोस्मि मुनित्रयम्। पञ्चषष्टितम श्लोकः। इन्दीवरस्याम तनुर्नृपोऽसौ इन्दीवरस्याम तनुर्नृपोऽसौ इन्दीवरस्याम तनुर्नृपोऽसौ त्वं रोचना गौरशरीरयष्टिः त्वं रोचना गौरशरीरयष्टिः त्वं रोचना गौरशरीरयष्टिः अन्योन्यशोभा परिवृद्धयेवाम् अन्योन्यशोभा परिवृद्धयेवाम् अन्योन्यशोभा परिवृद्धयेवाम् योगस्तटित्वो यदयोरिवास्तु योगस्तटित्वो यदयो रिवास्तु योगस्तटित्वो यदयो रिवास्तु। षट्षष्टितम श्लोकः। स्वसुर्विदर्भाधिपतेस्तदीयः विदर्भाधिपतेस्तदीयः स्वसुर्विदर्भाधिपतेस्तदीयः लेभेन्तरं चेतसिनोपदेशः लेभेन्तरं चेतसिनोपदेशः लेभेन्तरं चेतसिनोपदेशः दिवाकरादर्शनबद्धकोशे 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 नक्षत्रनाथांशुरिवारविन्दे नक्षत्रनाथांशुरिवारविन्दे नक्षत्रनाथांशुरिवारविन्दे। इदानीं पञ्चषष्टितमः श्लोकः। इन्दीवरस्याम तनुनृपोऽसौ त्वं रोचना गौरशरीरयष्टिः अन्योन्यशोभा परिवृद्धयेवां యోగస్తటిత్తో ఎదయోరి వాస్తు సునంద ఇందుమతి దేవి చెప్తున్నట్టు విశేషం. ఇందీవర శ్యామ తనుర్నృపోసౌ త్వం రోచనా గౌరశరీరయష్టి అన్యోన్యశోభా పరివృద్ధయేవాం యోగస్తటిత్తో ఎదయోరి వాస్తు. పదవిభాగ. ఇందీవర శ్యామ ప్రథమం, నృప ద్వితీయం, అసౌ తృతీయం, త్వం చతుర్థం, రోచనా గౌరశరీరయష్టి పంచమం, అన్యోన్యశోభావృద్ధే షష్టం, వాం సప్తమం, యోగ అష్టమం, తటిత్వయదయో నవమం, ఇవ దశమం, అస్తు ఏకాదశం. ఏకాదశపది అయం శ్లోక. పునః పరిగణయామః. ఇందీవరశ్యామతను ప్రథమం, నృప ద్వితీయం, అసౌ తృతీయం, త్వం చతుర్థం, రోచనాగౌరశరీరయష్టి పంచమం, అన్యోన్య షష్టం, అన్యోన్యశోభావృద్ధే షష్టం, వాం సప్తమం, యోగ అష్టమం, తటిత్వయదయో నవమం, ఇవ దశమం, అస్తు ఏకాదశం. ఏకాదశపది అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ. అసౌ నృప ఇందీవరశ్యామతను అసౌ నృప ఇందీవరశ్యామతను త్వం రోచనాగౌరశరీరే అష్టి తటిత్వయదయోరివ తటిత్వయదయో ఇవ తటిత్వయదయోరివ వాం యోగ అన్యోన్యశోభాపరివృద్ధయే అస్తు. పునః పరిశీలయామః. అసౌ ఇందీవరశ్యామతను, ఇది ఒక వాక్యం. త్వం రోచనాగౌరశరీరేష్టి రెండవ వాక్యం. ఇంక మూడవ వాక్యం ఏమిటి? తటిత్వయదయోరివ తటిత్వయద తటిత్వయద తటిత్వయదయో ఇవ
ವಾಮ್ ಅನ್ಯೋನ್ಯ ವಾಮ್ ಯೋಗ ತಟಿತ್ವಯದಯೋರಿವ ವಾಮ್ ಯೋಗ ಅನ್ಯೋನ್ಯ ಶೋಭಾಪರಿವೃದ್ಧಯೇ ಅಸ್ತು. ಈ ಮಹಾರಾಜನು ವಿವಾಹಂ ಚೇಸುಕುಂಟೇ ವಚ್ಚೇ ವಿಶೇಷಮೈನ ಫಲಿತಂ ಏಟಿ ಆ ವಿಷಯಾನ್ನ ಚೆಪ್ತೋಂದಿ ಸುನಂದ. ಪದಾರ್ಥೋಕ್ತಿ ಅಸೌ ನೃಪ ಈ ಪಾಂಡ್ಯರಾಜು ಇಂದೀವರ ಶ್ಯಾಮ ತನುಹು ನಲ್ಲ ಕಲುವವಲೆ ಶ್ಯಾಮಲ ವರ್ಣಂ ಎರಿಗಿನವಾಡು ಅಂತೇ ನಲ್ಲಗಾ ಉಂಟಾಡು. ತ್ವಂ ನೀವು ರೋಚನಾಗೌರ ಶರೀರೇಷ್ಠಿ ರೋಚನಾಗೌರ ಶರೀರೇಷ್ಠಿ ರೋಚನ ಅಂಟೇ ಗೋರೋಚನ ಗೋರೋಚನ ಸುಗಂಧ ದ್ರವ್ಯಂ ಅದು ಎಲ್ಲ ಉಂಟುಂದಿ ಪಚ್ಚಗಾ ಉಂಟುಂದಿ ಬಂಗಾರ ರಂಗುಲೋ ಉಂಟುಂದಿ ಅಟುವಂಟಿ ಶರೀರೇಷ್ಠಿ ದೃಢಮೈನ ಶರೀರಂ ಎರಿಗದಾನ್ವಿ. ನೀ ಶರೀರಂ ಎಲ್ಲ ಉಂಟುಂದಂಟೇ ಸ್ವರ್ಣವರ್ಣಲೋ ಉಂಟುಂದಿ ಗೋರೋಚನಾವರ್ಣಂ ಉಂಟಾರು ದಾನ್ನಿ. ವಾಮ್ మీ ఇద్దరి యొక్క దానికి ముందు తటిత్వయదయో ఇవ అంది. తటిత్వయదయో ఇవ తటిత్ అంటే ఏమిటి? విద్యుల్లత మెరుపుతీగ. తోయద అంటే మేఘం. ఈ రెండు కలుసుకుంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది మీ ఇద్దరు కలుసుకోవటం అని చెప్తుంది సునంద. తటిత్ తోయదయో ఇవ తటిత్ విద్యున్మాలిక అంటే మెరుపుతీగ. తోయదయో తోయద మేఘము ఆ రెండిటి యొక్క వలే వామ్ మీ మీ ఇద్దరి యొక్క యోగ సంబంధము మీ ఇద్దరు కలుసుకుంటే యోగ అంటే కలవటం వివాహం తీసుకుంటే కదా వాళ్ళిద్దరు కలిసి ఉండేది. అది అన్యోన్య శోభాపరివృద్ధయే అస్తు ఒకరికొకరు శోభనిచ్చేటటువంటిదిగా అవుతుంది అగునుగాక. అంటే మెరుపు వల్ల మేఘానికి శోభ కలుగుతుంది, మేఘం వల్ల మెరుపుకు శోభ కలుగుతుంది. అంటే నువ్వు ఈ మహారాజును వివాహం చేసుకుంటే నీ వల్ల ఆయనకు ఆయన వల్ల నీకు విశేషమైన శోభ అందం ఏర్పడుతుంది. పునఃపరిశీలయామ అసౌ నృప ఈ రాజు అంటే ఈ పాండ్యదేశపు రాజు ఇందీవర శ్యామ తనుహు మేఘశ్యామల వర్ణం కలిగినవాడు. త్వం నీవు రోచనాగౌర శరీరేష్ఠి గోరోచనం లాంటి స్వర్ణవర్ణము కలిగిన దానివి. తటిత్ తోయదయోరివ విద్యుల్లత అంటే మెరుపుతీగ మేఘము ఆ రెండిటి యొక్క వలె వామ్ మీరు యొక్క మా ఇద్దరు యొక్క యోగ సంబంధము కలయిక అన్యోన్య శోభాపరివృద్ధయే పరస్పర కాంతి అభివృద్ధి కోసం అస్తు అగును అవుతుంది అగునుగాక. కా ఆకాంక్ష అస్తు అగునుగాక. కహ ఏది? యోగ సంబంధము కలయిక అకర్మక ప్రయోగ. కస్మై దేనికోసం? అన్యోన్య శోభాపరివృద్ధయే పరస్పర కాంతి వృద్ధి కోసము. కయోహో ఎవరికి? వామ్ మీ ఇద్దరికి. కయోరివా వేటికి వలే? తటిత్ తోయదయోరివ విద్యుల్లత మేఘము ఆ రెండిటికి వలే. రోచనా గౌరయశిష్ఠ శరీరేష్ఠి రోచనా గౌర శరీరయష్టి గోరోచనం వంటి స్వర్ణవర్ణం కలిగినటువంటి శరీరం కలిగింది. కా ఎవరు? త్వం నీవు అకర్మక ప్రయోగ. ఇందీవరశ్యామ తనుహు ఇందీవరశ్యామ నల్ల కలువ నల్ల కలువ వలే శ్యామలమైన శరీరవర్ణం కలిగినవాడు. కహ ఎవరు? అసౌ నృప ఈ మహారాజు ఈ పాండ్యదేశపు రాజు. పునఃపరిశీలయామ ఆకాంక్ష అస్తు అగును. కహ యోగ కస్మై కశ్యై కశ్యై దేనికోసం? దేనికోసం అవుతున్నది? అన్యోన్య శోభాపరివృద్ధయే పరస్పర శోభాపరివృద్ధి కాంతి పరివృద్ధికి. కయోహో ఎవరికి? వామ్ మీ ఇద్దరికి. కయోరివ వేటికి వలే? తటిత్ తోయదయోహ ఇవ మెరుపుతీగ మేఘము ఆ రెండిటికి వలె. రోచనాగౌర శరీరేష్టి గోరోచనం వల్లే బంగారు వర్ణం కలిగినటువంటి శరీరము కలిగింది, శరీరం కలిగింది. కా ఎవరు? త్వం నీవు. ఇందీవర శ్యామ తనుహు ఇందీవర శ్యామ తనుహు ఇందీవర అంటే నల్ల కలువ. నల్ల కలువ వలె శ్యామల వర్ణమైన నల్లని శరీరం కలిగినవాడు. కహ ఎవరు? అసౌ నృప ఈ మహారాజు ఈ పాండ్యదేశపు రాజు. శబ్దరూప సమాసాహ ఇందీవర శ్యామ తనుహు అకారాంతఃపునిగా ప్రథమే వచ్చినంత శంభు శబ్దవత్తు.
ఇందీవర శ్యామతను ఇందీవర శ్యామతను ఇందీవర శ్యామతనవ. అనంతరం నృన్ పాతీతి నృప అకారాంతపునుగా ప్రథమగచనంత నృప నృపో నృపా. అనంతరం అసౌ అము అమి అధశబ్ద సకారాంతపునుగా ప్రథమగచనంత త్వం యువాం యూయం యుష్మశబ్ద దకారాంత త్రిశులింగేషు స్వరూప ప్రథమగచనంత రోచనాగౌరశరీరయష్టి ఇకారాంతస్త్రీలింగ ప్రథమగచనంత రోచనాగౌరశరీరయష్టి రోచనాగౌరశరీరయష్టి రోచనాగౌరశరీరయష్టయ మదిశబ్దవత్ మతి మతి మతయ తద్వత్ అన్యోన్యశోభాపరివృద్ధయే అన్యోన్యశోభాపరివృద్ధయే ఇకారాంతస్త్రీలింగ చతుర్థీ ఏకవచనంత హరిశబ్దవత్ హరయే హరిభ్యాం హరిభ్యా తద్వత్ అన్యోన్య అన్యోన్యశోభాపరివృద్ధయే అన్యోన్యశోభాపరివృద్ధిభ్యాం అన్యోన్యశోభాపరివృద్ధిభ్య. అనంతరం వాం అనేది యుష్మశబ్దంలో ప్రయోగం. దకారాంత త్రిశులింగేషు స్వరూప యుష్మశబ్ద షష్ఠి ద్వివచనాంత తవ తే యువయోః వాం యుష్మాకం వహ. అనంతరం యోగశబ్ద అకారాంతపునుగా ప్రథమగచనంత యోగ యోగో యోగా. అనంతరం తటిత్వయదయోః తటిత్వయదయోః అకారాంతపుంలింగ నిత్య ద్వివచనాంత. ఇది అప్పుడేమవుతుంది తటిత్వయదౌ తటిత్వయదాభ్యాం 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 తటిత్వయదయో తటిత్వయదయో నిత్యద్వచనాంతం తటిత్వయద శబ్ద అకారాంతపుంలింగ. అనంతరం తటిత్వయదయో నిత్యద్వచనంతో షష్ఠీ ద్వచనంత ఇవావ్యయం వలె అస్తు స్టాత్ స్టాం సంతు అస్తు స్టాత్ ఏకవచనంలో రెండు రూపాలు ఉంటాయి స్టాం సంతు అసభూవీచస్మాత్ ధాతు విద్యాధ్యాశిషులోట్ పరస్మయపద ప్రథమపురుష ఏకవచనంత. అనంతరం వ్యాఖ్య అసౌ నృప ఇందీవర శ్యామతను త్వం గౌరవచనైన గౌరీ శరీరయష్టి అత తటిత్వయదయో విద్యున్మేఘయోరివ యువయో యోగ సమాగమ అన్యోన్యశోభాయ పరివృద్ధయే భవతి భవతు. భావం నల్లకలువలాగా శ్యామలవర్ణంతో ఉన్నటువంటి పాండ్యదేశపు రాజును రాజుకు గోరోచన వర్ణం కలిగినటువంటి అంటే బంగారు వర్ణం కలిగిన రంగు కలిగినటువంటి నీకు వివాహం కలిగితే ఆ సంబంధం ఎలా ఉంటుందో తెలుసిన మేఘానికి మెరుపు తీగకు ఉన్న సంబంధంలాగా ఉంటుంది. మెరుపు తీగ మేఘంతో కలిసినప్పుడు మేఘానికి అందం వస్తుంది మెరుపు తీగకు అందం వస్తుంది. అలాగే నువ్వు ఇతను వివాహం చేసుకుంటే అతనికి విశేషమైన కీర్తి లభిస్తుంది నీకు కీర్తి లభిస్తుంది అందము వస్తుంది. ఇదానీ శ్లోక పునశ్చరణం ఇందీవరశ్యామతను నృపోసౌ త్వం రోచనా గౌరశరీరయష్టి అన్యోన్యశోభాపరివృద్ధయే వాం యోగస్తటిత్వయదయోరివాస్తు. అనంతరం షట్షష్ఠితమ శ్లోక 66వ శ్లోకం స్వసుర్వ్యదర్భాధిపతేస్తదీయో లేభేంతరం చేతసినోపదేశ దివాకరాదర్శనబద్ధకోశే నక్షత్రనాథాం శ్రీవారవిందే. ఇందుమతిదేవి ఆ మహారాజును కూడా కాదని ముందుకు కదులుతోంది ఆ సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు 66వ శ్లోకంలో. స్వసుర్వ్యదర్భాధిపతేస్తదీయో లేభేంతరం చేతసినోపదేశ దివాకరాదర్శనబద్ధకోశే నక్షత్రనాథాం శ్రీవారవిందే. ఇదానీం పదవిభాగ స్వసు ప్రథమం విదర్భాధిపతే ద్వితీయం తదీయ తృతీయం లేభే చతుర్థం అంతరం పంచమం చేతసి షష్ఠం నా సప్తమం ఉపదేశ అష్టమం దివాకరాదర్శనబద్ధకోశే నవమం నక్షత్రనాథాంశు దశమం ఇవ ఏకాదశం అరవిందే ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక పునః పరిగణయామః. స్వసు ప్రథమం విదర్భాధిపతే ద్వితీయం తదీయ తృతీయం
లేభే చతుర్థం, అంతరం పంచమం, చేతసి నవమం షష్ఠం, నా సప్తమం, ఉపదేశ అష్టమం, దివాకరాదర్శనబద్ధకోశే నవమం, నక్షత్రనాథాంశు దశమం, ఇవ ఏకాదశం, అరవిందే ద్వాదశం. ద్వాదశపది అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ. విదర్భాధిపతే స్వసు చేతసి తదీయ ఉపదేశ దివాకరాదర్శనబద్ధకోశే అరవిందే నక్షత్రనాథాంశులివ అంతరం నలేభే. అంతరం నలేభే సునంద కాళిదాస మహాకవి వ్యాఖ్యానం ఇది. సునంద చెప్పిన లక్షణాలు విన్నప్పటికీ కూడా ఇందుమతీదేవికి ఆ మహారాజు పట్ల ఇష్టం లేదు. ఆ విషయాన్ని శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. విదర్భాధిపతే, విదర్భరాజు అంటే ఎవరు? ఇందుమతీదేవి అన్నగారు, భోజరాజు అంటారు. ఈ భోజరాజుకు స్వసుహు చెల్లెలు. ఎవరు చెల్లెలు? ఇందుమతి. ఆమె యొక్క చేతసి మనసునందు తదీయ దానికి సంబంధించినటువంటి, అంటే సునందకు సంబంధించిన, సునంద చెప్పింది కనుక తత్సంబంధమైనటువంటి ఉపదేశ వాక్యము ఎలా ఉందంటే, దివాకర ఆదర్శన బద్ధకోశే, సూర్యుడు కనిపించకపోవడం వల్ల మొగ్గ వికసించకుండా ఉన్నటువంటి అరవిందే కమలమునందు నక్షత్ర నాథాంశురివ నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుడి వలె, చంద్రుడి యొక్క కిరణము వలె అంతరం అవకాశాన్ని నలేభే పొందలేకపోయింది. అంటే ఇందుమతీదేవికి ఆ మహారాజు నచ్చలేదు. ఎలాగంటే చంద్రుని కాంతి తామర వంగులో ప్రవేశిస్తే అది ఇష్టపడుతుందా? సూర్యకాంతి ప్రసరిస్తే దానికి ఇష్టం, కానీ తామర మొగ్గులో చంద్రకాంతి ప్రసరిస్తే దానికి ఇష్టమా? కాదు. అది అద్భుతమైన పోలిక, ఉపమాలంకారం. అనంతరం అన్వయక్రమం అయిపోయింది కదా. విదర్భాధిపతే స్వసు చేతసి తదీయ ఉపదేశ దివాకరాదర్శనబద్ధకోశే అరవిందే నక్షత్రనాథాంశురివ అంతరం నలేభే. ఇదానీ పదార్థోక్తి. విదర్భాధిపతే, విదర్భరాజు యొక్క స్వసు చెల్లెలైనటువంటి ఇందుమతీదేవి యొక్క చేతసి మనసునందు తదీయ అతనికి సంబంధించినటువంటి, అంటే సునంద వర్ణించినటువంటి, పాండ్యమహారాజుకు సంబంధించిన విషయం సునంద చెప్పింది. అటువంటిది దానికి సంబంధించినటువంటి ఉపదేశ వాక్యము దివాకర ఆదర్శనబద్ధ కోశే, సూర్యుడు కనిపించకపోవడం వల్ల మొగ్గ తొడిగిన అరవిందే కమలమునందు నక్షత్రనాథాంశులివ నక్షత్రాధిపతి అంటే చంద్రుడి యొక్క అంశు ఇవ కిరణం వలె అంతరం అవకాశాన్ని నలేభే పొందలేదు. విశేషమైన భావన. పునః పరిశీలయామ. విదర్భాధిపతే, విదర్భరాజైన భోజమహారాజుకు స్వసు చెల్లెలైనటువంటి ఇందుమతి యొక్క చేతసి మనసులో తదీయ సునంద చెప్పిన విషయాన్ని, సునంద చెప్పినటువంటి ఉపదేశ వాక్యము దివాకర ఆదర్శనబద్ధకోశే, సూర్యుడు కనిపించకపోవడం వల్ల బంధించబడినటువంటి మొగ్గం అరవిందం కలిగినట్లుగా, అరవిందం ఉన్నట్టుగా నక్షత్రనాథాంశు ఇవ, అదే అంశుడివ అంటే అంతవరకు చెప్పుకోవటమే, అటువంటి అరవిందే కమలమునందు. తర్వాత పదం ఏమిటి? నక్షత్రనాథాంశుడివ. నక్షత్రనాథుడు అంటే ఎవరు? చంద్రుడు. నక్షత్రనాథునికి వలె, అతని యొక్క వలె అంతరం అవకాశాన్ని నలేభే పొందలేకపోయింది. పద్మంలో, అది రాత్రి సమయం పద్మం ముగుడించుకుంటుంది, కానీ కలువలు ఏం చేస్తున్నాయి? అవి వికసిస్తున్నాయి. ఎప్పుడు? చంద్రకాంతి ప్రసారం అవుతుంది కనుక. అంటే చంద్రకాంతి ప్రవేశించినట్లయితే కలువలు వికసిస్తాయి. కానీ ఇప్పుడు చంద్రకాంతి ఎక్కడ ప్రవేశిస్తుంది? కమలంలో ప్రవేశిస్తుంది. అప్పుడు కమలం ఇష్టపడుతుందా? ఇష్టపడదు. అంటే ఇందుమతీదేవిని కమలంతోనూ, ఆ మహారాజును
ప్రత్యేకంగా చంద్రకాంతితోనూ పోల్చాడు. పరస్పర విరుద్ధతత్వం. విదర్భాధిపతే స్వసుహు, విదర్భరాజు యొక్క చెల్లెలైనటువంటి ఇందుమతికి, ఇందుమతి యొక్క చేతసి మనసులో తదీయ అంటే దానికి సంబంధించినటువంటిది, అంటే మహారాజుకు సంబంధించినటువంటి సునంద చెప్పిన విషయం అని అర్థం. సునంద చెప్పినటువంటి ఉపదేశ ఆ వాక్యం, మహారాజు యొక్క వర్ణన ఎలా ఉందంటే, దివాకర ఆదర్శన బద్ధకోశే, సూర్యభగవానుడు కనిపించకపోవడం వల్ల వికసించని మొగ్గ కలిగిన, మొగ్గలాగానే ఉంది వికసించరా, అటువంటి అరవిందే కమలమునందు. కమలం వికసిస్తే కదా కాంతి లోపల ప్రసరించేది, చంద్రకాంతి కమలంలో ప్రవేశించట్లేదు, కారణం అది ముడుచుకుని ఉంది, మొగ్గతో ఉంది, మొగ్గలాగా ఉంది. అటువంటి కమలానికి నక్షత్రనాథాంశిరువ, నక్షత్రనాథునికి వలె, నక్షత్రనాథుడు అంటే చంద్రుడు, చంద్రుడి యొక్క అంశుహో ఇవ కిరణం వలె, అంతరం నలేభే, ప్రవేశం పొందలేకపోయింది, అవకాశం పొందలేకపోయింది. చంద్రకాంతికి కమలంలో ప్రవేశించే అవకాశం రానట్టుగానే ఇందుమతిదేవి యొక్క హృదయంలో ఈ పాండ్యరాజు స్థానం సంపాదించుకోలేకపోయాడు అనే విశేషకుడు చెప్పారు. ఆకాంక్ష నలేభే పొందలేదు, కహ ఏది ఉపదేశ వాక్యము, కిం దేనిని అంతరం అవకాశాన్ని, సకర్మక ప్రయోగ, కహ ఇవ దేనివలే, నక్షత్రనాథాంశురివ చంద్రుని యొక్క కిరణం వలె, నక్షత్రనాథ అంశుహు కస్మిన్ దేనియందు, అరవిందే కమలమునందు. అరవిందే కథంభూత ఎటువంటిది కమలం, దివాకర ఆదర్శన బద్ధకోశే, సూర్యుడు కనిపించకపోవడంలో మొగ్గ రూపంలో ఉన్నది. తర్వాత ఉపదేశ కథంభూత, ఉపదేశం ఎటువంటిది, తదీయ అనుసంధానానికి యోగ్యంగా ఉన్నది. కస్మిన్ దేనియందు, చేతసి మనసునందు. కశ్య ఎవరి యొక్క, స్వసుహు చెల్లెలైనటువంటి ఇందుమతి యొక్క. కశ్య ఎవనికి, విదర్భాధిపతి భోజరాజుకు, విదర్భరాజు భోజమహారాజు, ఆ భోజమహారాజు యొక్క చెల్లెలు ఇందుమతి. అది ఇక్కడ విశేషం. పునః పరిశీలయామః, నలేభే కహ ఉపదేశ, కిం అంతరం, కహ ఇవ నక్షత్రనాథాంశురివ, కస్మిన్ అరవిందే, కథంభూత ఎటువంటిది అరవిందం, దివాకర ఆదర్శన బద్ధకోశే, దివాకర ఆదర్శన బద్ధకోశే, కోశం అంటే మొగ్గ. ఉపదేశ కథంభూత ఉపదేశం ఎటువంటిది, తదీయ వారికి సంబంధించినటువంటిది. కస్మిన్ దేనియందు, చేతసి మనసునందు. కశ్య ఎవరి యొక్క, స్వసుహు చెల్లెలి యొక్క, చెల్లెలైన ఇందుమతి యొక్క. కశ్య ఎవనికి, విదర్భాధిపతే విదర్భరాజునకు. ఇదానీ శబ్దరూప సమాసాః, స్వసుహు స్వశ్రూహో స్వశ్రూణాం. స్వశ్రుశబ్ద హరికారాంత స్త్రీలింగ ప్రథమేకవచనాంత, విదర్భాధిపతే ఇకారాంత పుంలింగ షష్ఠీ ఏకవచనాంత, విదర్భాధిపతే విదర్భాధిపత్యో విదర్భాధిపతీనాం. తదీయ తస్యాః అయం తదీయ, ప్రథమ ఏకవచనాంత, తదీయ తదీయో తదీయాః రామశబ్దోత్. లేభే లేభాతే లేభిరే, లేభే లేభాతే లేభిరే. ఇక్కడ లేభే అనే ధాతురూపం ఉంది కదా, ద్వితీయ పదంలో మొదట అదే ఇక్కడ చెప్తున్నారు. లేభే లేభాతే లేభిరే, ఈ ధాతువు మూలధాతువు డొలభష్ ప్రాప్తే, డొలభష్ ప్రాప్తే, భూతేలిట్ ప్రథమపురుష ఏకవచనాంత, అంతరం అంతరే అంతరాణి, అంతరశబ్ద అకారాంతరంభుతుంది కదా ద్వితీయ ఏకవచనాంత, చేతసి చేతసో చేతస్సు, చేతశబ్ద సకారాంతరంభుతుంది సప్తమి ఏకవచనాంత, నా అవ్యయం నిషేధార్థకం లేదు కాదు, ఉపదేశ 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 అకారాంతపునుగా ప్రథమేకవచనాంత, దివాకరాదర్శన బద్ధకోశే, దివాకర ఆదర్శన బద్ధకోశే, దివాకరాదర్శన బద్ధకోశే, దివాకరాదర్శన బద్ధకోశయో దివాకరాదర్శన బద్ధకోశేషు అకారాంత నపుంసకలింగ సప్తమ ఏకవచనాంత, నక్షత్రనాథాంశు ఉకారాంతపునుగా ప్రథమేకవచనాంత, శంభుశబ్దవత్ నక్షత్రనాథాంశు నక్షత్రనాథాంశు నక్షత్రనాథాంశవ. అనంతరం అరవిందే అకారాంతఃపుంలింగ అకారాంత నపుంసకలింగ అరవింద శబ్ద సప్తమి ఏకవచనాంత, అరవిందే అరవిందయో అరవిందేషు. ఇదానీ వ్యాఖ్య,
స్వసుః ఇది విదర్భాధిపతే భోజస్య స్వసుః ఇందుమత్యాః చేతసి తస్యాః అయం సునందా సంబంధి ఉపదేశః వాక్యం దివాకరస్య ఆదర్శనేన బద్ధకోశే ముకుళితే అరవిందే నక్షత్రనాథాంశుః నక్షత్రనాథాంశుః ఇవ నలేభే న ప్రాప. సూర్యుడు లేనప్పుడు చంద్రుని కాంతి తామర మొగ్గులో ప్రవేశించగలదా? అది ముడుచుకున్నప్పుడు ఎలా ప్రవేశిస్తుంది? అలాగే పాండ్యరాజు విషయంలో సునంద చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం అర్థం కాలా? అసలు లోపల ప్రవేశించలేదు మేధస్సులో. అలాంటి అద్భుతమైన భావన ఈ శ్లోకంలో చెప్పారు. ఇదానీ శ్లోక పరిచరణం. స్వసుర్విదర్భాధిపతేస్తదీయో లేభేంతరం చేతసినోపదేశ దివాకరాదర్శనబద్ధకోశే నక్షత్రనాథాంశురివారవిందే. పునర్మిలామః. ఆగామిని కార్యక్రమే సర్వేభ్యః వ్యాసవాల్మీకి కాళిదాసాదీనాం దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.